కాంప్రమైజ్. ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవ్వాలి, నువ్వేం విజువలైజ్ చేసావు అది రావాలి స్క్రీన్ మీద, దాని ఖర్చు గురించి ఆలోచించకు అని ప్రతి క్షణం ఆయన చెప్తుంటారు. అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది, ఇంత పెద్ద సినిమా చేస్తున్నాము ఎలా వస్తుంది ఏంటి అని ఆ టెన్షన్లో ఉంటాము. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంత టెన్షన్లో ఉన్నప్పుడు కూడా కుమార్ స్వామి గారు ఒక్కసారి వచ్చి బ్రదర్ హౌ ఆర్ యూ అని చెయ్యి వేస్తారు ఆయన భుజం మీద. ఆయన చెయ్యి వేస్తే 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది, ఇంకా రెచ్చిపోవడమే. ఈ సినిమా యాక్చువల్గా కన్నడ సినిమా తెలుగు సినిమా బైలింగ్వల్, తెలుగు ఎక్కువ ఇది. ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ గారు కథ రాసిన తెలుగులో, దాన్ని స్క్రీన్ ప్లే చేసిన తెలుగులో, ఫస్ట్ డైలాగ్స్ తెలుగులో రాసుకొని తెలుగులోనే ఊహించి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం తెలుగు ఆర్టిస్టులే ఉండి జగపతి బాబు గారు, సంపత్ గారు, ఆదిత్య గారు, ఆదిత్య మేనన్ గారు, రఘుబాబు గారు, బ్రహ్మానందం గారు, ఇట్లా ప్రతి ఒక్కరు తెలుగు ఆర్టిస్టులే ఉండడంతో నాకేంటంటే తెలుగు సినిమా చేస్తున్నట్టే డైలాగ్ ఫస్ట్ తెలుగులో చెప్పి తర్వాత కన్నడలు చెప్తారు అందరూ. ఎందుకంటే నాకు అర్థం కావాలి కదా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఓకే సీనియర్ ఆర్టిస్టులు, పర్లేదు వాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేసేస్తారు. నిఖిల్ గారి గురించి కొంచెం ఆలోచన చూడాలి. ఆయనకి తెలుగు అంటే చాలా ఇష్టము, తెలుగు ప్యాషనెట్గా తెలుగు సినిమాలు చూస్తారు, తెలుగు సినిమా అంతా ఫాలో అవుతాడు అతను. కానీ డైలాగులు చెప్పాలి, సీనియర్ ఆర్టిస్ట్ ముందు డైలాగ్ చెప్పాలి. ఫస్ట్ నేను ప్రతిసారి తెలుగులో చెప్పించేవాడిని, తెలుగులో చెప్పి మళ్ళీ ఆయన మాతృభాషలో కన్నడలో మాట్లాడడం అంటే ఆయనే కన్ఫ్యూజ్ అయిపోయేవాడు. ప్రతి డైలాగ్ని ప్రతిరోజు ఒకరోజు ముందే నేర్చుకునేసి ఒక 10-20 నిమిషాలు ప్రాక్టీస్ చేసి అక్కడికి వచ్చి చేస్తాడు అని అనుకోకండి, స్పాట్లో ఆ స్పాంటనిటీ పట్టుకునేసి టక్ పని చేసేస్తుంటాడు. అది నాకు ఆయన దగ్గర నచ్చిన ఒక స్పెషల్ క్వాలిటీ. హార్డ్ వర్కర్, హార్డ్ వర్క్, హార్డ్ వర్కర్. ఇంకా ఈ సినిమా నాకు రావడానికి ముఖ్యమైన కారణంగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన కుమార్ స్వామి గారికి, నిఖిల్ గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, అండ్ ఇది ఈ ప్లేస్లో నించోవడానికి నాకు వెనక నుంచి హెల్ప్ చేసి నించోపెట్టిన సునీల్ గారికి, ఎక్కడ సునీల్ గారు, సునీల్ గారికి, అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి తెలుగు సినిమా ఇది, అది నేను చెప్పాలనుకుంటున్నాను. తెలుగు వాళ్ళందరికీ నచ్చుతుందని తెలుగు వాళ్ళకి నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఈ సభను చూస్తూ ఉంటే మామూలుగా 70mm సినిమా అని చెప్పి మనం ఎప్పుడు చూస్తుంటాం. స్టేజ్ కూడా ఈరోజు 70mm కంప్లీట్, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు కూడా ఒకరు కాదు కదా, బహుశా ఏ ఫిల్మ్ ఫంక్షన్లో కూడా ఇంతమంది టెక్నీషియన్స్, ఇంత వెల్ విషర్స్, ఇంత ప్రామినెంట్ పీపుల్ ఎక్కడ చూడాలి. సో దట్ ఈస్ కుమార్ స్వామి స్టైల్. ఒక విషయం చెప్పాలి, ఈరోజు ఒక విశేషం ఏమిటంటే ఆనాడు భారతదేశ ప్రధానిగా దేవగౌడ గారు 1996లో ఉన్నప్పుడు మేము అప్పుడు నేను అప్పుడే లోక్సభకు ఎన్నికయ్యాను. కుమార్ స్వామి కూడా లోక్సభకు వచ్చాడు. ఇద్దరు స్నేహితంగా ఉండేవాడు, తమ్ముడు బాగా ఉండేవాడు, చాలా ప్రేమతో ఉండేవాడు. దేవగౌడ గారు గ్రేట్ పర్సనాలిటీ, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా కూడా యూస్ టు బి సో హంబుల్, నైస్, అఫెక్షనేట్ అండ్ వెరీ కమిటెడ్ పర్సనాలిటీ. అక్కడ ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్, ఈజ్ ఫాండ్ ఆఫ్ మీ, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమంతా కూడా. లైఫ్లో భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క విజయం ఇస్తుంటాడు. ఒకరు రాజకీయంగా సక్సెస్ అవుతారు, కొంతమంది ఐశ్వర్యం సక్సెస్ అవుతారు, రకరకాలు సాధిస్తారు. కానీ వెంటనే భగవంతుడు పరీక్ష చేస్తాడు, ఆడు మామూలుగా ఉంటాడా అహంకారంతో ఉంటాడని. నేను పేర్లు చెప్పను కానీ మెజారిటీ సొసైటీలో అహంకారం వచ్చేస్తుంది. కానీ దేవగౌడ గారు కానీ కుటుంబంలో మన కుమార్ స్వామి కానీ వాళ్ళు అహంకారాన్ని జయించి మానవత్వం, ప్రేమకి ఒక ప్రతిబింబంగా ఉండేటువంటి ఎవరు అంటే కుమార్ స్వామి అన్నమాట. అది చాలా కష్టం, అరుదు. నేను చూశాను, నేను దాదాపుగా 50 సంవత్సరాలను చూస్తున్నాను, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. మామూలుగా సరదాగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి అవుతానే స్టిఫ్ అయిపోతారు అంటారు, అంతే మంచి కంప్లీట్ మార్పు వచ్చేస్తుంది. ఈయనలో ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి వస్తే నా దగ్గరకు వచ్చేవాడు, చాలా ప్రేమతో మాట్లాడేవాడు, ఇప్పుడు ఉన్నాడు కాబట్టి అటువంటి వాళ్ళకి భగవంతుడు ఇంకా ఇంకా శక్తి ఇస్తూనే ఉంటాడు, ఇంకా భవిష్యత్తు ఇస్తూనే ఉంటాడు. సో ఇంకోటి ఏమిటంటే రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క నాడి సినిమా ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ మీడియా, అది కుమార్ స్వామికి తెలుసు. అందుచేతనే కర్ణాటకలో కూడా సినిమా అన్న రాజ్కుమార్ కానీ అంత ఫేమస్ పర్సనాలిటీ సినిమా ఫీల్డ్. సో ఆయనకి ముందు నుంచి కూడా సినిమా అంటే ఎంతో అభిమానంగా ఉండేది. సో నిఖిల్ తన ఒకటే ఒక కొడుకుని సినిమా హీరోగా తీర్చిద్దాలని అనుకున్నాడు. కానీ అదృష్టం ఏమిటంటే అనుకున్నంత మాత్రం జరగదు, కొంతమంది తండ్రి మాట వినరు. ఇక్కడ అలా కాకుండా నిఖిల్, వాట్ ఐ కుడ్ ఫైండ్ ఫ్రమ్ హిమ్, he had a determination to make in life, achieve in life. He had a dedication to make a
so achieving his profession. And he has a devotion towards the profession and make a mark. So he's going to be a phenomenal and matchless, unparalleled, magnificent, spectacular film hero in the film industry. I'm blessing the North Kusnika. How? చూశాను ఇప్పుడే ఎంత కష్టపడుతున్నాడో ఎంత కృషి చేశాడు అందరూ చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాడు ఏ విధంగా ఫైట్స్ చేశాడు ఎలా నేర్చుకున్నాడు ఆఖరికి తెలుగు భాషను కూడా డబ్బింగ్లో అద్భుతంగా చెప్పాడు ఇట్స్ నాట్ ఏ జోక్ ఈ రోజుల్లో పిల్లలు ఫాదర్ చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రి మనవడు కొడుకు అంటే జస్ట్ ఏదో డబ్బు ఖర్చు పెట్టండి నేను అలా షూట్ బై యాక్ట్ చేస్తాను అంటాడు అలా కాకుండా ఒక డెడికేషన్తో తను చేశాడు కాబట్టి తప్పకుండా తను మల్టీఫేజియస్ తెలుగు కన్నడ అండ్ తమిళ్ మూడు భాషలకు హీరో కాబోతున్నాడు దానికి తెలుగు లేదని చెప్తున్నాను అన్నమాట అబ్బాయి ఫేస్లో ఉంది అది ఇది తెలుగు ఫేస్ ఉంది కన్నడ ఫేస్ ఉంది తమిళ్ ఫేస్ ఉంది ముగ్గురికి సరిపోతారు మూడు లాంగ్వేజ్ కూడా బ్రహ్మాండంగా సరిపోతారు అన్నమాట ఇది ఇక మరొకటి ఏమిటంటే ఇప్పుడు కూడా ఇంతమంది ప్రేమతో దీవించడం ఇంతమంది అభినందించడం కూడా అదొక అదృష్టం ఈరోజు ఈ ముందు నుంచి అంతవరకు కూడా అందరూ కూడా మరి సక్సెస్ఫుల్ పీపుల్ లైక్ అల్లు అరవింద్ సురేష్ బాబు సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఎంతో సాధించారు మరి వీళ్ళందరూ రావడం ఇంకా ఒకరేమిటి జగపతి బాబు ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్కి యాక్ట్ చేశాడు యాక్చువల్గా దాదాపు 30 ఇయర్స్ బ్యాక్ విశాఖపట్నంలో ఆయన ముందు బిజినెస్ చేస్తున్నప్పుడు చెప్పేవాడు నేను నువ్వు సినిమా హీరోకి బాగున్నావా సినిమా హీరో కావాలని నేనే ముందు ఆయనకు సలహా ఇచ్చింది అద్భుతంగా మంచి ఆర్టిస్టు హీరో అయ్యాడు ఈరోజు సినిమాలో సక్సెస్ కావాలా హీరో సక్సెస్ కావాలంటే సమజ్యంగా ఆపోజిట్ క్యారెక్టర్ కూడా ఉండాలి ఇది ప్రతి నాయకుడు కూడా అది విలన్ కాదు యాక్చువల్గా ప్రతి నాయకుడు అని చెప్పాలి ఇది ఆపోజిట్ క్యారెక్టర్ సో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ జగపతి బాబు సినిమాలో విలన్గా ఉంటే హీరోని తినేస్తున్నాడు మొత్తానికి ఇది ఈక్వల్గా యాక్ట్ చేసి హీరోకి ఒకరి మీద దీంతో హీరో కూడా ఇంకా మంచి ఉషారుగా ఉందన్నమాట కాబట్టి జగపతి బాబు ఇస్ ఎ బిగ్ అసెట్ గుడ్ అసెట్ ఫర్ నౌ ఫర్ ఫిల్మ్స్ అని చెప్పాలన్నమాట మరొక విషయం ఏంటంటే విజయేంద్ర ప్రసాద్ ఈయన ఒక అద్భుతమైన మనిషి దాదాపు నేను 20 సంవత్సరాల క్రితం ఒక కథ చెప్పాను ఈరోజు మళ్ళీ చూశాను మధ్య పేపర్లు న్యూస్ పేపర్లు చూసేవాడు కానీ పరిస్థితి కలిసే అవకాశం కలలేదు సో ఈజ్ క్రియేటెడ్ రికార్డ్ బాహుబలి ఇండియన్ రికార్డ్ ఇంటర్నేషనల్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ ఇంకొక చంద్రలోకంటే అక్కడ కూడా రికార్డ్ అవుతుంది అనమాట క్రియేట్ చేస్తాను సో అంత క్రియేట్ చేశాడు మళ్ళీ ఆ బజరంగ భజని అదొక క్రియేట్ చేశాడు చాలా ఏం తెలియనట్టుగా చూస్తే ఎలా ఉన్నాడు ఈ నిజం కథ రాస్తాడా లేకుంటే ఏమో తెలుసు అనిపిస్తున్నాడు మరి అంత మామూలు కూర్చోన్నాడు అంత అద్భుతమైన శక్తి పడాడు మరి మా కుమారస్వామి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ నైస్లీ కాట్ ఏ డైనమిక్ ఎక్సలెంట్ గ్రేట్ రైటర్ ఫర్ ది సబ్జెక్ట్ కారణం సినిమాలో నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టు ఎంత టెక్నాలజీ పెట్టు ఎంత యాక్ట్ చేయి స్టోరీ ఈజ్ రియల్ లైఫ్ ఏదో హీరోతో పాటు హీరో ఉన్నప్పుడు స్టోరీ ఉన్నప్పుడు రియల్ నువ్వు ఏ సినిమా హిట్ తీసుకోండి సో ఇది చరిత్రలో స్టోరీలో బలం ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్నీ ఉంటే అది హిట్ అవుద్ది అనమాట సో ఇది విజయేంద్ర ప్రసాద్ రోజు కథలు రాసేవాడు కాదు ఇప్పుడు ఆయనే చెప్పాడు ముందే నేను ఒప్పుకోలేదని చెప్పి ఎందుకంటే ఈజ్ ఎ వెరీ ప్రిషియస్ డైమండ్ లాంటి వ్యక్తి అనమాట ఇప్పుడు రేర్గా చేస్తాడనమాట సో అందువల్ల ఆయనని ఇన్స్పైర్ చేసిన కుమార్ స్వామి ఐ మస్ట్ కంగ్రాచులేట్ సో ఆయన ఇన్స్పైర్ చేసి మరి ఆయన మన హీరో నిఖిల్ ఒక కోహినూర్ డైమండ్ లాంటి వాడు డైమండ్ కూడా నేలలో దొరికితే రాయిగా ఉంటుంది ఆ రాయిని మనం మళ్ళీ దాన్ని షైన్ చేసి సానబెట్టి ట్రీట్ చేస్తే డైమండ్ అవుద్ది అలా ఆయన డైమండ్ చూశాడు కాబట్టి నిఖిల్లో ఆయన దాన్ని తీసుకొని దాన్ని రంగరించి ఒక డైమండ్ తయారు చేయాలి నేను కథ క్రియేట్ చేసి ఒక హీరోని క్రియేట్ చేయాలంటే తృప్తి నాకు కావాలని ఆయన ఆ ఛాలెంజ్ కింద తీసుకొని కథ రాశాడంటే ఖచ్చితంగా అది బ్రహ్మాండంగా ఉండి తీరుతానికి తిరుగులేదన్నమాట మరి అలాంటి కథ చేసి మరి ఆ బాహుబలి చంద్రబాబు మరి ఆయన డైరెక్టర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఈ ఏం పేరు మహాదేవ్ దీన్ని డైరెక్ట్ పెట్టడం కూడా బ్రహ్మాండంగా కరెక్ట్ కాన్సిడెన్స్ అయింది మరి తమన్నా మ్యూజిక్ అందరూ ఫైటింగ్ కానీ యాక్టర్స్ కానీ ఒకరు కాదు ఇంత క్రియేట్ చేసి ఈ సినిమా ఖచ్చితంగా బౌండ్ బేస్ ఊరికి మనం ఏదో సభా సాంప్రదాయం కాదు హిట్ అయిపోతుందని చెప్పడం కాదు హిట్ కావడానికి అన్ని లక్షణాలు ఉన్నటువంటి కథ అన్నమాట ఇది సినిమా అన్ని విధాల ఇక నిఖిల్ యాక్టింగ్ చూస్తే అది ఏది హాలీవుడ్ స్టైల్లో ఉంది అతని మనిషిలో ఉన్నటువంటి ఆ భావన ఆ కాన్సన్ట్రేషన్ ఆ స్టైలు ఆ యాక్టింగ్ అని అసలు చాలా ఇట్స్ రియల్లీ రిమార్కబుల్
చాలా వండర్ఫుల్గా ఉంది నిజంగా. అసలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాజ్ టు బి ఫ్రాంక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫండ్ ఆఫ్ కుమార్ స్వామి అండ్ హిస్ ఫ్యామిలీ. నౌ ఐఎమ్ గివింగ్ టూ పవర్స్, హనుమాన్ శక్తి, సిద్ధి వినాయక శక్తి. తెలుసా రెండు శక్తులు ఎలాంటివో? మాట మజాక్ కాదు. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే హనుమతే మమ సర్వకార్యేషు. ఓం నమో భగవతే హనుమతే సర్వకార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ హూం ఫట్ స్వాహ. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్తే సర్వ విఘ్న ప్రశమనాయ సర్వరాజ వశీకరణాయ సర్వజన శ్రీ పురుష వశ ఆకరణాయ ఓం స్వాహ. ఓం సర్వజన శ్రీ పురుష వశ ఆకర్షణాయ స్వాహ. ఓం గాం గీం గూం గం 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 గణపతియే వరవరద సర్వజనమే వశమానయ సర్వోపచార సహితాం సపరియాం గృహ్ణ గృహ్ణ స్వాహ. శంభో శంకర హర హర మహాదేవ్. ఈశ్వర శక్తి, సిద్ధి వినాయక శక్తి, హనుమాన్ శక్తి చిరంజీవినటువంటి నిఖిల్కి ఇవ్వాలని, భవిష్యత్తు అమోఘంగా అద్భుతంగా ఇంకా భవిష్యత్తులో ఎంతో మెట్లు ఎదగాలని, ఈ సినిమా ఎంతో అద్భుతంగా సక్సెస్ కావాలని, తన కృషికి భగవంతుడు ఫలితం ఇవ్వాలని, తను ఇంకా 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 తెలగాలని కోరుతూ జలసలు తీసుకుంటాను.